నమస్తే మేడం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు, మరి ఇటీవల కాలంలో ఏ సభలో చూసినా సరే నేను వంటర్ వాడిని, మీ బిడ్డకి ఎవరో లేరు, అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు, మీ బిడ్డ సింగిల్ గా వస్తున్నాడు అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మరి ఇంకొక విషయం తీసుకున్నట్లయితే పట్టాభి గారి విషయంలో ఈనాడు ఏదో ఫోటో ప్రచురించిందని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ లేని జర్నలిస్ట్ సంఘాలందరూ బయటకు వచ్చి జర్నలిజం విలువలు జగదార్స్తున్నారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. కట్ చేస్తే అసెంబ్లీలో బాలా వీరాంజనేయ స్వామి గారి మీదే దాడి చేసి చరిత్రలో ఇది బ్లాక్ డే, వైసీపీ వాళ్ళ మీదే దాడి చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళ మీద ఆరోపించారు. మరి తెల్లారే సాక్షి పత్రికలో పాత ఫోటోని తీసుకొచ్చి అక్కడేసి స్పీకర్ పై దాడి చేసినటువంటి టీడీపీ అని ఫోటోలు వేశారు. మరి ఈనాడు మీద మాట్లాడినటువంటి సంఘాలు కావచ్చు, సోకాల్డ్ పెద్ద మనుషులు కావచ్చు, మరి ఈ ఇష్యూ మీద మాట్లాడలేదు. మరి దీని గురించి మీరేమంటారు? అందరికీ నమస్కారం అండి, నేను రేణుకా జట్టి మాట్లాడుతున్నాను. విలువల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి వైసీపీ పార్టీ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. పట్టాభి గారు పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగిన రోజున పరామర్శించడానికి ఆయన అక్కడికి వెళ్ళిన క్షణంలో ఆయన్ని అరెస్ట్ చేసి, అకారణంగా అరెస్ట్ చేసి, ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని తిప్పుతూ, అసలు ఆయన ఆచూకీ కూడా ఎవరికి తెలియనియకుండా జాగ్రత్త పడుతూ ఒక లాంటి భయాన్ని క్రియేట్ చేయాలని చెప్పి తీసుకొచ్చి ఆయన్ని కొట్టి నానా హింస పాల్చేశారు. దాన్ని ఈనాడు పేపర్లో వేశారని ఒకే కారణంతో, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్లో చెప్పాడు. ఏ ఒక మీటింగ్లో ఏముందిలేండి, తెనాలి మీటింగ్లోనే చెప్పాడు. మా తెనాలి మీటింగ్లోనే ఏంటి, నాకు ఏ మీడియా సపోర్ట్ లేదు, నేను అనాథ బిడ్డని, నన్ను మీరు ఎవరూ సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళకంటే ఎల్లో మీడియా అంటూ ఈనాడు ఉంది, ఏబిఎన్ ఉంది, గడ్డు గుడ్డు ఉంది, బందరు లడ్డు ఉంది అని చెప్తున్నాడు. టీవీ నైన్ ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎవరి టీవీలు, ఎవరి గురించి చెప్తున్నారు, అసలు జరుగుతున్న నిజాలు మీరు బయటపడుతున్నారా, అసలు మీరు చేస్తున్న అరాచకాన్ని బయటికి రాణిస్తున్నారా? మీరు కొన్ని రోజుల్లో మీరు ఈటీవీని అను ఏబిఎన్ని మీరు వాడకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టిన, స్వేచ్ఛ స్వాతంత్రాలని రిస్ట్రిక్ట్ పెట్టింది అబద్ధం అంటారా? ఏది అబద్ధం అని చెప్తున్నారు, ఏది అబద్ధం అని వాదిస్తున్నారు? అబద్ధాలు చెప్పడం మీ పుట్టుకతో వచ్చిన విద్య మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ అబద్ధాలు ఏ తారాస్థాయికి జర్నీ అంటే, నిన్నగాక మొన్న అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేని కొడితే దాని గురించి సింపతైజ్ అవ్వకపోగా, దళితులంటే మీరు చూపించే చిన్నచూపు, బీసీలంటే మీరు చూపించే చిన్నచూపుని ఏ రకంగా చూపిస్తున్నారంటే, సాక్షి పేపర్ సాక్షిగా ఆదిరెడ్డి భవానీ గారు వచ్చి ఉన్నారు అని చెప్పి మీరు ఫోటోలో అబద్ధపు ఫోటో, ఆ రోజున అసెంబ్లీకే అటెండ్ అవ్వని ఆవిడ సాక్షి పేపర్లోకి వచ్చేటప్పుడు మెయిన్ పేజీకి ఎక్కేసి ఆవిడ కూడా అసెంబ్లీలో ఉన్నారు అని చెప్పడం ఎంత దౌర్భాగ్యమైనదంటే, మీకు కేవలం బీసీలంటే అమర్యాద, కేవలం వాళ్ళని అవమానించాలని ఒకటే కారణం. ఎవరినో ఒకరిని, బీసీలను కానీ, దళితులను కానీ అవమానించడం అంటే, మనం దళితులకు వచ్చేటప్పటికి డాక్టర్ గారిని, సుధాకర్ గారిని చూసాం, ఆయన మాస్కులు అడిగిన నేరానికి ఏ రకంగా ఆయన అదప్పతలని తొక్కేశారో, ఏ రకంగా మీరు ఆయన్ని చనిపోయేదాకా తీసుకెళ్లారో, మీరు ఏ రకంగా ఆయన ఉసురు పోసుకున్నారో, ఆయన మెంటల్ అనే ముద్రేసి ఆయన్ని చచ్చిపోయేదాకా ఒక డాక్టర్కే మీరు ఆ గతి పట్టించారు. ఇంకా బీసీ నాయకత్వం ఆడబిడ్డను కూడా నిన్నగాక నిన్న ఏదో ఓటింగ్ వేస్తారన్న ఉద్దేశంతో మీరు ఆదిరెడ్డి భవానీ గారిని కూడా బెదిరించడం జరిగింది. ఆవిడ లెక్క చేయకుండా నేను చెప్తున్నాను, టీడీపీ మహిళలు ఎవరినైనా సరే మీరు బెదిరించే ప్రయత్నం చేస్తే ఆ బెదిరింపు తిరిగి మీకే పెడతాం, గుర్తుపెట్టుకోండి. మీ అబద్ధపు ప్రచారాలు కానీ, అబద్ధపు ఆలోచనలు కానీ మానుకోండి. ఇంకా ప్రజలు మేలుకున్నారు, మీకు తిరుగుబాటు మొదలైంది మీ మీద. డెఫినెట్గా మీకు 2024లో బుద్ధి చెప్తారు, డెఫినెట్గా మీకు ఓటమి అంటే ఏంటో చూపిస్తారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ పబ్జీ అయితే ఆడుతున్నావో ఆ పబ్జీ ఆడుకునే సమయాన్ని నీకు పూర్తిగా కేటాయించే రోజు దగ్గరలోనే ఉంది, కాసుకోండి. మేడం, మరి పంచుమర్తి అనురాధ గారి మీద మొదటి నుంచి చేసినటువంటి ట్రోలింగ్ మీకు తెలుసు. సాక్షాత్ ఒక డిబేట్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు అనురాధ గారి మీద చేసినటువంటి కామెంట్స్ మీకు తెలిసే ఉంటుంది. మీ స్థాయి తెలుసుకుని మాట్లాడు, అక్కడికి వచ్చి కొడతాను, ఒళ్ళు చీరేస్తానని చెప్పి మహిళని కూడా చూడకుండా కామెంట్స్ చేశారు. మరి ఈరోజు అనురాధ గారు ఏంటో కూడా అందరికి తెలిసిన పరిస్థితి, వైసీపీ వాళ్ళకి మీరేం సమాధానం చెప్పదలుచుకుంటారు? అసలు స్త్రీ అంటేనే విలువ లేదండి వైసీపీ ప్రభుత్వానికి. తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తారు అనేది ఎవరికైనా తెలిసిన విషయమే. అసలు ముందు ప్రధానంగా ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వడం అనేది తెలుగు రాష్ట్రంలో ప్రాముఖ్యత ఉంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పంచమతి అనురాధ గారే కాదు, అసలు ఏ మహిళకి కూడా వీళ్ళు విలువ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఎప్పుడైనానండి నేను ఒకటి చెప్తాను, ఒక మనిషిలోని లోపాన్ని ఏలెత్తి చూపించడం అనేది కుసంస్కారం అవుతుంది. అది వాళ్ళ మానసిక పరిపక్వతకి సంబంధించిన విషయం.
ఎందుకంటే వాళ్ళ మాట ఎదుటి మనిషికి ఏదైనా జబ్బున్నా ఏదైనా అవలక్షణం ఉన్నా దాన్ని వేలెత్తి చూపించడం అనేది నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి చాలా మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడనే చెప్తాను. ఎందుకంటే అలాంటి వాళ్ళే ఎదుటి వాళ్ళ లోపాలని ఏలెత్తి చూపుతారు, చేతగాని వాడే ఇలాంటివన్నీ చేస్తాడనేది నా అభిప్రాయం. డెఫినెట్గా వైసీపీ ప్రభుత్వం అదే అందరూ నాకు తెలిసి చెట్టౌట్ వస్తే ఇత్తోట్ వస్తుందా లేకపోతే ఆవు చేలం వేస్తే దూడగట్టును వేస్తుందా అని నాయకుడే ఈ రకంగా మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళంతా క్యాడర్ అంతా కూడా అదే పరిస్థితిలో ఉంటారు. డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఇదే మానసిక పరిస్థితిని తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే నాలుగు ఎవరినైనా సరే తిడితే ఓ మంచి మంత్రి పదవో లేకపోతే ఓ మంచి ఇంకొక కార్పొరేటరో ఇస్తాడని ఒక అంటే అలాగే ఇచ్చాడనుకోండి. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ప్రాముఖ్యతను బట్టి ఇంపార్టెన్స్ని బట్టి పదవులు ఇవ్వలేదు ఎప్పుడు క్యాడర్కి. ఎదుటి ప్రతిపక్షాన్ని ఎవరు హీనంగా ఎవరు హేయంగా మాట్లాడితే ఆ పదాలకి అంత విలువ కట్టి పదవులు ఇవ్వడం చూస్తున్నాం. అదే ఇదిలో మాట్లాడారు ఆవిడని, కానీ ఆవిడకైతే నేను చేతులెత్తి మొక్కుతాను. ఎందుకంటే ఆవిడ రాష్ట్రం కోసం చాలా చాలా అంటే చాలా త్యాగం చేసిన బీసీ మహిళ. ఆవిడ ఆరోగ్యం బాగోపోయినా కూడా రాష్ట్రం కోసం చాలా కష్టపడింది ఆవిడ. ఆవిడ ఏదో క్యాన్సర్ వచ్చారని చెప్పి ఆవిడకి విగ్గు పెట్టుకుంటున్నారని చెప్పి చాలా హీనంగా చాలా హేయంగా అసలు అసహ్యం వేస్తుంది అసలు వీళ్ళని చూస్తే. అసలు అందులో ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు, రోజా వీళ్ళంతా ఉన్నారు, ఏం గాడవలు కాస్తున్నారు మిమ్మల్ని. ఏమమ్మా నిన్ను రోజా రాణి, నిన్ను ఓ ఏదో రాణి అనో ఏదో పిలిచారంట లోకేష్ బాబు, దానికే నువ్వు ఓ హట్ అయిపోయి పెద్ద చించుకున్నావే. మరి అనురాధ గారిని నువ్వు చేయించిన ట్రోల్స్, మీ వైసీపీ చేయించిన ట్రోల్స్కి మిమ్మల్ని ఏం చేయాలి, పైనుంచి కింద దాకా నరికి పోగులు పెట్టాలి. సో మా ఓర్పు విఘ్నత ఏంటంటే మేము టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నాం, మాకు ఒక డిసిప్లైన్ ఉంది, మేము ఆ డిసిప్లైన్ ప్రకారమే వెళ్తాం. మేము నోరు జారం, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉంటాం. మీరు జారారు కదా అని మేము నోరు జారే పరిస్థితి అయితే లేదు. డెఫినెట్గా ఆడవాళ్ళ గౌరవం ఏదైతే ఉందో అది పోయింది, అది పోయిన దాన్ని మళ్ళీ తగ్గించుకుంటాము. అది ఓట్ల ద్వారానే సాధ్యపడుతుంది అనేది ఆడవాళ్ళకే కాదు రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికే జీవం పోసే రోజు ఖచ్చితంగా వస్తుంది. డెఫినెట్గా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు 2024 అవుతుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. మేడం, మరి 2019 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు 151 సీట్లు అత్యధిక మెజారిటీ తెచ్చుకుని చంద్రబాబు పని అయిపోయిందనే స్టేజ్ నుంచి కేవలం 3.5 సంవత్సరాల్లోనే చంద్రబాబు వల్లే మేము ఓడిపోయామనే పరిస్థితికి వైసీపీ వచ్చింది. మరి 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? 2024 ఎలక్షన్ వన్ సైడెడ్గా ఉంటుందండి డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే ఈ మలపత్రాసుడు అనేవాడు, అంటే నేను ఆ పదం వాడకూడదు బట్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఫ్యాక్షన్ కుటుంబంలో ఫ్యాక్షన్ విషయం చిన్నతనం నుంచి చూస్తూ పెరిగాడు కాబట్టి డెఫినెట్గా ఒక అరాచకాన్ని అయితే క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే నిన్నే చూసాం మనం అసెంబ్లీని, అసెంబ్లీ అంటే ఏంటండి ఒక దేవాలయంతో సమానం. అక్కడే ఒక దళిత ఎమ్మెల్యేని కొట్టగలిగారు అంటే ప్రజల చేత ప్రజల కొరకు వెనకబడిన ఒక ఎమ్మెల్యేని కొట్టారు అంటే మీరు ఎంత హీనానికి దిగజారిపోయారు అనేది. అంటే ఏంటి, ఇప్పుడు ఎమ్మెల్యేలకే గతి లేదు, రేపొద్దున మన పరిస్థితి ఏంటి అనే స్థాయికి ప్రజలను తీసుకెళ్లాలని నీచమైన ఆలోచన మీకుంది. భయపడే రోజులైతే పోయాయి, డెఫినెట్గా పోయాయి. ఎందుకంటే 3 MLCలు ఏ స్థాయి మెజారిటీతో గెలిచారో, ఏ స్థాయి గ్రాడ్యుయేట్స్ వేయచ్చు, రేపు ఈ గ్రాడ్యుయేట్స్ కూడా డెఫినెట్గా వేస్తారు. వాళ్ళకి మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ ఉంటుంది, డెఫినెట్గా మిగిలిన ఓటింగ్ కూడా వస్తుంది. సో డెఫినెట్గా మీకు బుద్ధి చెప్తారు 2024.